జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టనున్నారంటూ జనసేన ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నారు జనసేన. ఇక ఈ సమయంలో పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారు. అయితే గత ఏడాది జూన్ మాసంలో వారాహి విజయయాత్ర చేపట్టారు పవన్ కళ్యాణ్. ఇక ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఇక వారాహి విజయయాత్ర విజయవంతం కావడమే కాదు, ఆ యాత్ర సంకల్పం కూడా నెరవేరింది. ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చూస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అదే తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే తాటిపైకి రావడానికి కీలకంగా పనిచేశారు. ఇక కూటమి గెలుపు కోసం ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశారు. కూటమి విజయంలో వారాహి విజయయాత్ర కీలక భూమిక పోషించిందని చెబుతారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని అందుకోవడం, జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లోని పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయ గీతం ఎగురవేయడంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉంది. ఇక ఇదంతా వారాహి అమ్మవారి వల్లే సాధ్యమైందని నమ్ముతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు దీక్ష చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక వారాహి వాహనం రంగు, ఇతర విషయాలు నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ట్రోలింగ్తో గతంలో వివాదం రాజుకుంది. ఇక ఇదిలా ఉండగా వారాహి రిజిస్ట్రేషన్కు లైన్ క్లియర్ కావడంతో జనంలోకి వచ్చిన వారాహికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు అప్పట్లో స్పష్టం చేశారు. పవన్ వారాహి వాహనానికి ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్ నెంబర్ను కూడా కేటాయించారు. వారాహికి రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX8384గా కేటాయించడం జరిగింది. ఇక వారాహి కలర్ ఆలివ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని అధికారులు వివరణిచ్చారు. ఇక ఈ వాహనం నిబంధనల మేరకు ఉన్నందునే రిజిస్ట్రేషన్ చేశామని అధికారులు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వారాహి వాహనం చుట్టూ ప్రత్యేక లైటింగ్తో పాటు వెరీ హై అండ్ సెక్యూరిటీ సిస్టమ్ను ఫిట్ చేసి ఉంటుంది. సభలో పవన్ ప్రసంగం స్పష్టంగా వినిపించేలా లేటెస్ట్ సౌండ్ సిస్టమ్, వాహనం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రికార్డ్ అయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్కి రియల్ టైంలో వెళ్లేలా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. ఇక వాహనం లోపల పవన్ కళ్యాణ్తో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునేలా ఏర్పాట్లు చేశారు. అలాగే హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా పవన్ వాహనంపైకి చేరుకునేలా సిస్టమ్ అమర్చారు. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తున్న ఈ వాహనానికి వారాహి అని పేరు పెట్టడం వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉంది. వారాహి అంటే అమ్మవారి పేరు. వారాహి అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు పేర్కొంటాయి. ఇక దుర్గాదేవి సప్తమాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఇక ఆ సప్తమాతృకలు రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. ఇక పురాణాల గురించి తెలిసిన వారికి శ్రీ మహావిష్ణువు వరహ అవతారం గురించి తెలిసి ఉంటుంది. ఇక విష్ణువు దశావతారాల్లో వరహ అవతారం కూడా ఒకటి. హిరణాక్షుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి భూమిని సముద్రంలో దాచేస్తాడు. ఇక అప్పుడు విష్ణుమూర్తి వారాహి అవతారం
వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి వేదాలను కాపాడి భూమిని ఉద్ధరిస్తాడు. ఇక ఈ వరాహస్వామి అర్ధాంగి వారాహి, అమ్మవారి శక్తి రూపాల్లో వారాహిదేవి ఒకరు. ఇక ఈమెను సప్తమాతృకల్లో ఒకరిగా, దశ మహావిద్యల్లో ఒకరిగా పూజిస్తారు. ఈమె ఇక పందిముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పూజలు అందిస్తారు. ముఖ్యంగా ఈ అమ్మవారిని తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. దేవి మహత్యంలో ఉన్నటువంటి శుంభ నిశుంభ వదకద ప్రకారం దేవుళ్ళు శరీరాల నుంచి వారి స్త్రీరూప శక్తులు ఉద్భవిస్తాయి. ఇక శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రహ్మిణి, ఇలా వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించింది. రక్త బీజుడిని చంపడం కోసం దుర్గాదేవి సప్తమాతృకల్లో కలిసి పోరాడుతుంది. ఎరుపు వర్ణ చర్మంతో, గేద వాహనంతో, చేతులతో ఖడ్గం, డాలు, అంకుశం ధరించి ఉంటుంది వారాహి అమ్మవారు. ఇక ఇంతటి గొప్ప మహోన్నతమైనటువంటి పేరు కావడంతో తమ వాహనానికి వారాహి అని నామకరణం చేశారు. జనసేన తన గెలుపుకు వారాహి పాత్ర ఉందని భావిస్తుంది. అమ్మవారి ఆశీస్సులతోనే విజయం సాధించినట్లు జనసేన భావిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీనివాస్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలానే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ రేపటి నుంచి, ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్షను తీసుకోనున్నారు. దీక్ష 11 రోజులు కూడా పవన్ కళ్యాణ్ కేవలం ద్రవ పదార్థాలు, పాలు, పళ్ళు, ఫ్రూట్సే కానీ ఎటువంటి ఆహారము తీసుకోకుండా ఉండే విధంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక 11 రోజుల పాటు అకుంఠ్య దీక్షలో పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. ఇప్పటికే చూసినట్లయితే గనక గతంలో, గత సంవత్సరం కూడా వారాహి దీక్ష పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. మరలా ఇప్పుడు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారాహి దీక్షను పూనుకోవడం జరిగింది. అయితే గత సంవత్సరం వారాహి దీక్ష చేసినప్పుడు వారాహి దీక్ష యొక్క ఫలితమే ఈరోజు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి, పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి జనసేన పార్టీ విజయకేతనం ఎగరేయటము, 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించటము, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించటము, ఇలా అన్నీ ప్రసిద్ధించాయి. కాబట్టి మరలా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేస్తున్నట్లు కూడా పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక వారాహి అంటే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఒక సంచలనం అన్నమాట. గత సంవత్సరం 14-15 తారీఖుల్లో వారాహి యాత్ర ప్రారంభమయ్యేటప్పుడు చూసినట్లయితే గనక వారాహి యాత్రకి సంబంధించి చూసుకున్నట్లయితే వారాహి యాత్రను ప్రారంభించకుండా ఆపుతాము, వారాహి రోడ్లపైన ఎలా తిరుగుతుంది, వారాహి పర్మిషన్ లేదు, వారాహి రిజిస్ట్రేషన్ ఇక్కడ కాదు అంటూ కూడా వైసీపీలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా అవాకులు చవాకులు పేలారు. కానీ పవన్ కళ్యాణ్ వారాహి ద్వారానే ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. 4 విడతల వారాహి యాత్ర విజయవంతంగా పూర్తి చేశారు. ప్రతి బహిరంగ సభలోనూ వారాహి యాత్ర వారాహి మీదనే బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. ఈ విధమైనటువంటి వారాహి సంచలనం ద్వారా, వారాహి యాత్ర ద్వారా, వారాహితో చేసినటువంటి రాజకీయ ప్రయాణం ద్వారా పవన్ కళ్యాణ్ కనీ విని ఎరగని రీతిలో విజయం సాధించిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని విధిగా 100% స్ట్రైక్ రేటు తోటి పవన్ కళ్యాణ్ 21కి 21 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలవటము, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అలానే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కూడా భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. 164 స్థానాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ ఒక జనసేన పార్టీ అభ్యర్థులకే కాకుండా ఇటు బీజేపీ, తెలుగుదేశం ఇరు పార్టీల అభ్యర్థులకు కూడా ఆయన ప్రచారంలో పాల్గొని బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే గత సంవత్సరం జూన్ 14వ తేదీన వారాహి విజయయాత్ర ప్రారంభించారు. ఆ వారాహి విజయయాత్ర అప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచే ప్రారంభమైనటువంటి వారాహి విజయయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు, దిగ్విజయంగా కొనసాగడం జరిగింది. ప్రతి చోట కూడా కని విని ఎరగని రీతిలో సభలు సక్సెస్ కావడం జరిగింది. అలానే ప్రజలను చైతన్యపరిచారు, ఓటు చీలకుండా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కూడా చేయడం జరిగింది. అంటే ప్రజా వ్యతిరేకత ఓటును, ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీలనీయకుండా చేస్తామన్నటువంటి పవన్ కళ్యాణ్ నిర్ణయం సక్సెస్ కావడం జరిగింది. దాని ఫలితమే నేడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావడం జరిగింది.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో కూడా 21 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. 3 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. వారిలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం, అలానే కందుల దుర్గేష్ కు సినిమాట్రోఫీ మంత్రి, నాదెండ్ల మనోహర్ కు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉంది. అంటే ఇలా చూసుకున్నట్లయితే కనుక గత సంవత్సరం వారాహి అమ్మవారి దీక్ష, వారాహి అమ్మవారు యాత్ర, వారాహి యాత్రతోటి వారాహి సంబంధించినటువంటి చేయటం ద్వారా అన్ని మంచి శుభాశుభాలు జరిగాయి, అంతా మంచి జరిగింది. మరలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వారాహి దీక్ష చేపడటం జరిగింది. రేపు అంటే 26వ తారీఖు నుంచి 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. వారాహి అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పాలన సక్రమంగా జరగాలి, ప్రజల అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలి, ప్రజా సమస్యల పరిష్కారం కావాలని కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. అలానే వారాహి దీక్ష ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆచితూచి అడిగేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడా ఎక్కువగా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, ఆ హాల్స్కే మీటింగ్స్ ప్రజలమయ్యే విధంగా, బయట తిరగకుండా కూడా దీక్షలో ఉన్నన్ని రోజులు జాగ్రత్తలు కూడా తీసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి వారాహి అమ్మవారి దీక్ష పవన్ కళ్యాణ్ విజయవంతంగా పూర్తి చేయాలని కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులంతా కూడా వారాహి యాత్రకు జరిగిన తర్వాత నుంచి, వారాహి తర్వాత నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక వారి కార్లు పైన, వాళ్ళ వాహనాల పైన, అన్నిటిపైన కూడా వారాహి వాహనం అంటూ కూడా పేర్లు రాయించుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే వారాహి దీక్ష చేస్తున్న నేపథ్యంలో రాను జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా ఎక్కువ మంది కూడా వారాహి అమ్మవారి దీక్ష చేసే అవకాశం కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.